రాష్ట్రమంతా జగన్ గారి అజెండా మీద విస్తృతంగా డిస్కషన్ అవుతుంది అనేది మీ అందరూ కూడా గమనిస్తున్న విషయం. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది, దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణని తీసుకురావటం జరిగింది. మీ అందరికీ తెలుసు 58 సంవత్సరాల ముందు మనకి రాజధాని రావాల్సింది, అది మిస్ అయ్యింది. 58 సంవత్సరాల తరువాత ఇక్కడి రాయలసీమ ప్రజల బాధల్ని అర్థం చేసుకొని వాళ్ళు కోరుకున్న విధంగా ఇక్కడ న్యాయ రాజధానిని తీసుకురావాలని జగన్ గారు నిర్ణయించుకున్నారు. ఒక రాయలసీమ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఈ రాయలసీమకి న్యాయ రాజధాని కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడి ఆశీస్సులు కూడా మాకున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మీరు చూస్తే విశాఖలో రాజధాని పెట్టాల్సింది కానీ ఆ రోజుల్లో పెట్టలేకపోయారని మరి కమ్యూనిస్ట్ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పడం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా పరిపాలనా రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు రాయలసీమ గడ్డ మీద పుట్టి రాయలసీమకి మూడు రాజధానుల్లో ఒక రాజధాని అయిన న్యాయ రాజధాని వస్తుంటే సంతోషపడాల్సింది పోయి ఈరోజు తన బినామీల పేరు మీద, తన పేరు మీద ఉన్న ఆస్తులు రియల్ ఎస్టేట్ల కోసం అమరావతిలోనే కట్టాలి అని చెప్పి నీచ రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చరిత్రలో చరిత్రహీనుడిగా నిలిచిపోతాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, మూడు రాజధానులు వస్తే మంచిది అని చెప్పి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దానికి నిదర్శనమే లోకల్ బాడీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ మీరందరూ కూడా చూశారు. కానీ అవేవి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడికి వేరే ఏది దొరకలేదన్నట్టుగా ఈ ఒక్క ఇష్యూనే పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులతో ఏ విధంగా అమరావతిలోనే రాజధాని కట్టాలి అని చెప్పి ఏ విధంగా ఒంటి కాలు మీద కూర్చోవడమే కాకుండా ఈరోజు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉత్తరాంధ్రకి అమరావతి నుంచి పాదయాత్రగా పెయిడ్ ఆర్టిస్టుల్ని, దొంగ రైతుల్ని పంపించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నిజమైన రైతులైతే వాళ్ళకి ప్రతి రైతు కష్టం తెలుసు. 26 జిల్లాల్లో ఉన్న రైతులకి న్యాయం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తుంటే దాన్ని స్వాగతించకుండా చంద్రబాబు నాయుడు చేస్తోంది కేవలం స్వార్థంతో కూడిన పాదయాత్ర అనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రజలు చీకొడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఉత్తరాంధ్రలో మీరు చూస్తే పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధాని రావాలని రేపు గర్జనని పాదయాత్రగా స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా నా సంఘీభావం తెలియజేస్తున్నాను. రాయలసీమ నుంచి మా సపోర్ట్ కూడా అందిస్తున్నాం. ఎందుకంటే రాయలసీమలాగా ఉత్తరాంధ్ర కూడా వెనకబడింది కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో ఇంక రెండు రాజధానులు రావడం మేము కూడా స్వాగతిస్తున్నాం కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడికి ఏ కష్టం వచ్చినా కూడా ఈ దత్తపుత్రుడు నేనున్నాను అంటూ ఆ యొక్క ప్రోగ్రామ్ను లేదా ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేసే విధంగా కార్యక్రమాలు చేయటం మనం గతంలో 3 సంవత్సరాలుగా చూస్తూనే వచ్చాం. ఈ రోజు కూడా మీరు చూస్తే రేపు అక్కడ గర్జన జరుగుతుందని తెలిసి ఈరోజు ఆయన 3 రోజుల ప్రోగ్రాం అక్కడ పెట్టుకొని దాన్ని డిస్టర్బ్ చేసి మీడియా ద్వారా తన పిచ్చి మాటలతో డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది సెంటిమెంట్, ఇది ఎవరు వచ్చి డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయ్యే విషయం కాదు. ఈరోజు ఉత్తరాంధ్ర వాళ్ళు
వాళ్ళ ప్రాంతానికి పరిపాలన రాజధాని కావాలని ప్రజలు నాయకులు అన్ని పార్టీల వాళ్ళు గట్టిగా ఒకటిగా ఒక తాటి మీద ఒక వేదిక మీదకి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ చేసే ఈ కుప్పిగంతులు పిచ్చిగంతులు ఎవరు కూడా పట్టించుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎన్నో వేల బుక్కులు చదివాను ఎన్నో లక్షల బుక్కులు చదివానని గొప్పలు చెప్పుకునే పవన్ కళ్యాణ్కి ఈ ఉత్తరాంధ్ర కష్టాలు రాయలసీమ కష్టాలు ఉన్న బుక్కులు ఎప్పుడు చదవలేదా కావాలంటే చదివి తెలుసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ మొన్న ఒక షో చూశాను నేను అన్స్టాపబుల్ అని అన్స్టాపబుల్గా అబద్ధాలు ఎంత కళ్ళార్పకుండా చెప్పారో బావా బామర్దులు మీరందరూ గమనించుంటారు ఈరోజు ఎన్టీఆర్ గారిని తన పదవి దాహంతో వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడు అమాయకంగా ఆ రోజు మీరు కూడా మాతో ఉన్నారు నేను కాళ్ళు పట్టుకొని ఏడ్చాను అయినా ఆయన వినలేదు నేను చేసింది తప్ప అని అడగటం అనేది ప్రజల్ని పిచ్చోళ్ళు చేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళ పచ్చ మీడియా ద్వారా చెప్తే ప్రజలు నమ్మటం లేదు కాబట్టి ఈరోజు వేరే వేదికైన ఒక కామెడీ షోనో ఒక ఎంటర్టైన్మెంట్ షో ద్వారా ప్రజల్ని మాయ చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా వాళ్ళు పిచ్చోళ్ళు కాదు వీళ్ళు తింగరోళ్ళు కాబట్టి వీళ్ళు ఇంకా ఏదో చెప్పి మమ్మల్ని మభ్య పెట్టుకోవాలనుకుంటున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారు ఒక్క ప్రోమో వస్తేనే దాని మీద ఎన్ని కాంట్రవర్సీలు వచ్చాయో మీరు చూశారు ఎందుకంటే నిజంగా నా ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పటం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది ఆయన్ని పార్టీలోంచి సస్పెండ్ చేసి ఆయన మీద చెప్పులు విసిరేసి ఆయన పార్టీని లాక్కొని ఆయన గుర్తుని లాక్కొని ఆయన మరణానికి కారణమైన వాడు ఆ ఎన్టీఆర్ గారి ఫోటోల్ని ఎన్టీఆర్ భవన్ ఏదైతే పార్టీ ఆఫీస్లోంచి బయటకు పడేశారో మేమందరం అప్పుడు ఉన్నాం ఇవన్నీ చేసి ఈరోజు నా ఆరాధ్య దైవం అంటుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది వాళ్ళకి కావాల్సింది పదవులు ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ఎన్టీఆర్ కుటుంబాన్నే ఏ విధంగా వాడుకొని రోడ్డు మీదకి తీసుకొచ్చాడో మనం కళ్ళారా చూసాం అలాగే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఆయన ముఖ్యమంత్రిని చేశారో ఆ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేశారో మనం కళ్ళారా చూసాం అలాగే ఆయన్ని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రికి అయ్యేదానికి కారణమైన కుప్పం ప్రజలకి కనీసం ఏమీ చేయకుండా వాళ్ళని ఎలా మోసం చేశారో ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడే విధంగా అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పీకే కానీ ఎవరు ప్రయత్నాలు చేసినా ప్రజలు తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.